మీరు ఎన్టి రామారావు గారి గురించి కానీ వారితో ఉన్న సహాయనిచ్చే గురించి కానీ చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు పేరు నాని గారిని ఈ సభను చేసి మాట్లాడుతుందని కోరుతున్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని శత జయంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున సంస్మరించుకునేదానికి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినటువంటి స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి కుమారుడు దేవినేని అవినాష్ గారిని సభాధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని శ్రీమతి నందమూరి తారక రామారావు గారిని మురళీ గారిని అలాగే రాంగోపాల్ వర్మ గారిని మేయర్ గారిని కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గారిని సమాచార కమిషనర్ గారిని అధికార భాషా సంఘం అధ్యక్షుల్ని అలాగే చంద్రబాబుకి పగలైనా రాత్రి అయినా కళ్ళలోకి వచ్చేటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు భవకుమార్ గారు అలాగే డిప్యూటీ మేయర్ చల్లారావు గారు అమ్మాయి గారు కాదా కాదా అలాగే మాహిష్మతి రాజ్యానికి కట్టప్పేమో కానీ దేవినేని నెహ్రూ గారి కుటుంబానికి కట్టప్ప లాంటి బుచ్చి మామయ్య కానీ మూర్తి గారు అలాగే అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారు ఇంకా విచ్చేసినటువంటి దేవినేని అవినాష్ అభిమానులకి నందమూరి తారక రామారావు గారి అభిమానులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి నమస్కారాలు తెలియజేస్తూ ఎప్పుడు 1983లో తన నటన ద్వారా దశాబ్దాల పాటు ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి బలమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి ఒక సినిమా నటుడు జనం కోసం మరీ ప్రత్యేకించి పేదల కోసం రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి జనం గుండెల్ని గెలిచి అద్భుతమైనటువంటి మెజారిటీతో ఆనాడు రాజకీయ నాయకులకందరికీ కూడా భారతదేశంలోని రాజకీయ నాయకులందరికీ సింహ స్వప్నం పేరు చెప్పాలంటే వణుకుపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ గారిని ఎదిరించి పార్టీ పెట్టి ఇవాళ జనం గుండెల్లో జనంతో జయజయలు పలిపించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రిగా గెలిచి కేవలం ముఖ్యమంత్రిగా గెలవటం కోసం కాకుండా జనం కోసం తను ఏమి చేయాలనుకున్నాడు నిన్న కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారికి ఒక శకం ఉంది. ఎందుకంటే కిలో 2 రూపాయల బియ్యం అనే పథకాన్ని ఇంకొక 25 ఏళ్ల తర్వాత అడగండి ఎవరు పెట్టారా అంటే నందమూరి తారక రామారావు పెట్టాడు జనం కోసం పేదోడి కోసం అని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అది బ్రాండింగ్. 2 రూపాయల కిలో బియ్యం అనేది ఎన్టీ రామారావు గారి బ్రాండ్ అది. అలాగే ఇల్లు లేని పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వాలి, సొంతంగా ఒక పక్కా ఇల్లు నిర్మాణం చేసి ప్రభుత్వం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వాడు ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఈ రోజుకి ఏ రోజుకి తర్వాత ప్రభుత్వాలు ఇల్లు కట్టడం కొనసాగిస్తున్నా, సింగిల్ బెడ్రూమ్ కాదు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రులు వచ్చినా
పేదవాడికి పక్కా ఇల్లు పథకం ఎవరు ప్రవేశపెట్టారంటే అది ఎన్టీ రామారావు గారి బ్రాండ్ అది. రైతాంగాన్ని ముప్పు తిప్పల పడుతున్నటువంటి ఆరుగాలం చెమటోడ్చి పంట పండించేటువంటి రైతుని నానా తిప్పలు పెడుతున్నటువంటి మునసబుగిరి కర్ణంగిరి వ్యవస్థని పారదోలి రైతులు సంతోషపడేలాగా చేశాడంటే ఆ నిర్ణయం ఎవరిది అంటే నూటికి నూరు పాళ్ళు ఎన్టీ రామారావు గారిది. ఇవాళ ఎన్టీ రామారావు గారు ఉన్నన్నాళ్ళు జనం కోసం బతికాడు, పేదోడి కోసం బతికాడు. 100కి 100% ఒక అమాయకుడు, ఒక ఆవేశపరుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారు ఏదైనా సరే ఒక మొండివాడు, ఆవేశపరుడు, ఒక రాజుగా ఉంటే ఈ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాజ్యంలోని పేదలకు ఎంత మేలు జరగాలో అంత మేలు కూడా ఎన్టీ రామారావు గారు ఉండగా జరిగిన మాట వాస్తవం. ఇది చరిత్ర. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఆఖరికి నాకు నచ్చినా నచ్చకపోయినా, ఇది చరిత్ర. ఇది చరిత్రని ఒప్పుకు తీరాల్సిందే ఎవరైనా. ఇదైతే ఈ రోజున అంత గొప్ప మహనీయుడైనటువంటి ఎన్టీ రామారావు గారికి ఎంత దౌర్భాగ్యం పట్టిందంటే, ఎవరైతే ఆయన్ని కూలదోశాడో, ఎవడైతే కుట్రలు చేసి అధికారం నుంచి పడదోశాడో, ఆయన పార్టీని లాక్కున్నాడో, అటువంటి దుర్మార్గుడైనటువంటి కుట్రదారుడైనటువంటి చంద్రబాబు చేత ఇవాళ దండించుకునే పరిస్థితి రావటం, అటువంటి చంద్రబాబు చేత మొక్కించుకునే పరిస్థితి రావటం, అటువంటి చంద్రబాబు చేత వర్ధంతులు జయంతులు చేసేటువంటి పరిస్థితి రావటం నిజంగా ఎవరికి రాకూడనటువంటి అంశం. ఇవాళ మనం చూస్తున్నాం పొడిచిన చేతులతో హత్య చేసినటువంటి చేతులతోనే ఇవాళ దండం పెట్టేటువంటి కిరాతకుడు ఎవరైనా ఉన్నారంటే 100కి 100% మనకు కనపడేటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ లక్ష్మీ పార్వతి గారిని ఒక బూచిగా, ఒక రాక్షసిగా, ఒక దుర్మార్గురాలుగా పార్టీలో అందరికీ చెప్పి తోడళ్ళని వాడుకుని, బామ్మర్దులను వాడుకుని, అందరినీ వాడుకుని అవసరం అయిపోయిన తర్వాత, ఏరు దాటిన తర్వాత ఏ రకంగా సాగనంపాడు మనందరం చూసాం. ఇటువంటి అయితే లక్ష్మీ పార్వతి గారు ఒక మాట చెప్పారు, రామారావు గారికి 11 మంది పిల్లలండి ఎన్టీ రామారావు గారికి. ఎంతమంది పిల్లలుంటే ఏంటండి, పాపం మహనీయుడు అందరినీ చదువు చెప్పి పెళ్ళిళ్ళు చేసి పెంచి పైకి తీసుకొచ్చాడు. ఒక్క కొడుకు కూడా అవసర దశలో ముద్ద పెట్టినోడు లేడు ఎవడో కూడా. ముద్ద పెట్టకపోయారు, కనీసం ఆ పదవిలోంచి పడదోసి మానసికంగా కుంగదీసినటువంటి వాళ్ళు బిడ్డలు, ఆ రకమైనటువంటి సొంత బిడ్డలైతే కడుపున పుట్టకపోయినా, అధికారం లేకపోయినా చంద్రబాబు వైపు దూకితే మంత్రి పదవి ఉంటుందని తెలిసినా కూడా చివరి వరకు బిడ్డల కంటే మిన్నగా అండగా ఉన్నవాడు దేవినేని రాజశేఖర్ నెహ్రూ మాత్రమే అని చెప్పని ఆ తల్లి చెప్పింది. అటువంటి దేవినేని రాజశేఖర్ గారి కడుపున పుట్టి ఆ రాజశేఖర్ దేవినేని నెహ్రూ గారి యశస్సుని అంటే కీర్తిని ఈరోజుకి నిలబెడుతూ ఒక్క అరే నెహ్రూ గారు అబ్బాయి ఇట్లా అంటరే అని అనకుండా, అరే శభాష్రా నెహ్రూ గారి కడుపున మంచి నికార్సైనటువంటి రాజకీయ నాయకుడు పుట్టాడరా, ప్రజాసేవ కోసం బతుకుతున్నాడరా, దేవినేని నెహ్రూ గారిని కూడా మరిపించేటంత కొడుకు పుట్టాడరా అని చెప్పని ఇవాళ జనం వేణోళ్ళ పొగిడేదానికి ఈరోజు పరిస్థితిలో అవినాష్ వ్యవహరిస్తున్న తీరుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరినీ కూడా మీరెందుకు వచ్చారో తెలుసు, ఎన్టీ రామారావు గారి మీద అభిమానం కంటే కూడా అవినాష్ పిలుపు మేరకు, అవినాష్ పిలిచాడు మనం వెళ్ళాలి అనుకున్నారు ఇక్కడికి వచ్చారు. అందుకు మీ అందరినీ కూడా అంత అండగా అవినాష్కి మీరు ఉంటున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి, ఆ 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా పగలు రాత్రి శ్రమిస్తూ జనం గుండెల్లో స్థానం కోసం అహోరాత్రులు పనిచేస్తూ ఎవడు అరచేయి అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరని ఎట్లా చెప్తారో, 2024లో ఎవడు ఎన్ని కుట్రలు చేసినా
ఎవరు ఎంత పాకుళ్ళాడినా దేవినే అవినాష్, దేవినే అవినాష్ గెలుపుని ఆపలేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం వాళ్ళు అందరూ ఉన్నారు. తెలుగుదేశమే కాదు, ఇంకెవరు కలిసి వచ్చినా, ఏ సినిమా వాళ్ళు కలిసి వచ్చినా కూడా అవినాష్ గెలుపుని ఆపలేరని చెప్పి అనేది ఆ స్థాయిలో అతను కష్టపడుతున్నందుకు మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ అలాగే ఆ ఘనమైన నివాళులు అర్పించేదానికి మీ అందరినీ మనలందరినీ ఇక్కడ కూర్చినందుకు అవినాష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై హింద్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్.